చెప్పండి సార్. నా పేరు దుడ్డు ప్రభాకర్. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన ర్యాలీకి నాయకత్వం వహించి చుట్టుపక్కల ప్రాంతాల్లో దళితుల ఆత్మాభిమానాన్ని రేకెత్తిస్తున్న హుసేన్ అన్నని నిన్న పట్ట పగలు పోలీసులు, రెవెన్యూ, రాజకీయ నాయకులు ఊరంతా కలిసి చేసిన ఈ హత్యాకాండలో ప్రధానమైన పాత్రధారి గ్రామ సర్పంచ్ అయితే దానికి సూత్రధారిగా ఎస్ఐ వెబ్బేరు ఎస్ఐ ఉన్నాడు. సిఐ ఎస్ఐ డిఎస్పీల సహకారంతోనే ఈ హత్య జరిగింది. సమస్య ఈ విధంగా ఉన్నది, మా భూమి ఆడాక్రమించకుండా ఆడుభూమి మేము ఆక్రమించుకున్నాం అని చెప్పి తెలిసింది. మేము ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా చెప్పాం. సమస్య పరిష్కారం కాకుండా చివరికి హుసేన్ అన్న హత్యకు కారకులయ్యారు. ఈ చంపిన దాకా ఈ దేశంలో దళితులు భూమి దక్కించుకోవాలంటే చంపబడాలనా? ఈ దేశంలో పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, కోర్టులు కానీ, చట్టాలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒక్కరు కూడా న్యాయం చేయకుండా మాట్లాడిన ప్రతి ఒక్కరిని హత్యలు చేస్తూ ఉంటే ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో దొరల పాలనలో దళితులు కనీసం మనిషిగా బ్రతికే హక్కు కూడా లేని ఈ దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా మా డిమాండ్స్ ఏమంటే, ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా? ఏ భూమి కోసమైతే హుసేన్ అన్న పోరాటం చేసి హత్యగావించబడ్డాడో ఆ భూమి వాళ్ళ కుటుంబ సభ్యులకు దక్కాలా? ఎస్ఐ మీద, సిఐ మీద, డిఎస్పీ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా